పరిశుభ్రత అనే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నమెంటు ఎంతో యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మన మిర్యాలగూడ పట్టణంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమను ఎంతో గొప్పగా దిగ్జయంగా ఎక్కడా లేని విధంగా మన రైస్ మిల్లర్స్ చేయాలనేది పోద్బలంతో మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా మన మిల్లర్స్ కూడా అందరు కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. సార్ వారు చెప్పిన 250 కాకపోయినా 150 మొత్తానికైతే అందరం కూడా పెడుతున్నాం. అదే కార్యక్రమానికి పిలవగానే ప్రతి మిల్లుకు ఎక్కడికి పిలవగానే రావడం జరుగుతుంది. దానికి తోడుగా మాకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్ గారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌర్ శ్రీనివాస్ గారు అందరు కూడా ఎంతో ఉద్బలంగా ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పడం మొక్కలు లేవడం జరిగింది. ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్గా బాబు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. మనకు ఈ వనమహోత్సవ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చెప్పిన ముహూర్తం కూడా బాగుంది. ప్రతి రైస్ మిల్లో కూడా వచ్చే సంవత్సరానికి ఒక తోట తయారయ్యే విధంగా ఉంది. ఎవ్రీ వీకు ఒక రైస్ మిల్లో అందరం కూడా కలుస్తున్నాం. కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపుగా 52 రైస్ మిల్లల్లో కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్ చేసుకోవాలి. మన ఆరోగ్యం గురించి, మన పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వారి ఆరాటం మనందరికి కూడా అర్థమైంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం విజయవంతంగా చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మిర్యాలగూడ పట్టణంలో 15 వేడుకలు చాలా పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానికి మన మిల్లర్సు అందరూ కూడా దాదాపు ఖచ్చితంగా ప్రతి మిల్లు నుంచి కూడా 10 మందికి తక్కువ కాకుండా 10 నుంచి 15 మంది అందరూ కూడా వైట్ షర్ట్స్ వేసుకొని మనం రేపు 8 గంటలకి NSP క్యాంప్ గ్రౌండ్లో 15వ తారీఖు నాడు జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ కూడా సమయం పాటించి హాజరయ్యి మన యూనియన్ ఐక్యత మరియు వారికి సంఘీభావం, మన పట్టణం ప్రతిష్ట పెంచే విధంగా అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ కార్యక్రమం ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసే కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉరికిస్తుండ్రు, అందులో సందేహమే లేదు. అన్ని మిల్లోళ్ళు ఉరికిస్తుండ్రు, తను కూడా ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా తిరుగుతుండు. ఇంకా మనందరం కూడా మంచిగా పాల్గొని మంచిగా చేయాలని కోరుతున్నాం. అనుకున్న ప్రకారంగా ముందుకెళ్ళిపోతున్నాం. వనమహోత్సవ కార్యక్రమం భాగంగా నేను అమరికెళ్ళు కూడా కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. దానిలో మనం అన్ని మిల్లు పెట్టినా సరే కారు తయారు చేసే 3 రైస్ మిల్ మహాతేజీ రైస్ ఇండస్ట్రీస్. ఈ మహాతేజీ రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కమిటీకి చైర్మన్గా ఉండి ఎంతో మనం 8 o'clock వరకు కంపల్సరీ మన NSP గ్రౌండ్ చేరుకోవాలి. ఆ గ్రౌండ్ కూడా వైట్ షర్ట్ వేసుకొని రావాలని కోరుతున్నారు. దాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఎక్కువ మంది మనం జనసమీకరణ చేసే విధంగా చేసుకోవాలి. దానిలో భాగంగా మనం మార్నింగ్ అసోసియేషన్ వాళ్ళు తెలియజేస్తారు, మంది టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం మన జెండా వందనం చేసేసుకొని మన జెండా వందనం అయిన తర్వాత అక్కడి నుంచి చక్కగా నేరుగా NSP క్యాంప్ రెస్ట్ హౌస్ పోయే విధంగా NSP క్యాంప్ గ్రౌండ్ పోయే విధంగా మనం చేసుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఎందుకంటే అది కార్యక్రమం మొత్తం అది వారు రూపొంది వారు చేస్తున్నా సరే ముఖ్యంగా మనకు అవసరం పడేది, మన ఇండస్ట్రీస్ కోపడేది, మన పబ్లిక్ కోపడేది. ఆడ కూడా మన ఒకటి మన ఫేస్ వాల్యూ తేడా ఉంటుంది. రైస్ మిల్ ఇండస్ట్రీ పాత్ర కూడా ఉందని చెప్పైతే స్పష్టంగా అవపడుతుంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా బాధ్యతగా రేపటి 15th August నాడు అందరం కూడా చేరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను రూపొందించి దిగ్విజయంగా చేస్తున్న మన గౌరవ శాస్త్రసభ్యు గారికి ధన్యవాదాలు. మహాతేజ ఇండస్ట్రీస్ కుష్లే గారి ఆధ్వర్యంలో ఇంత మంచిగా కార్యక్రమం చేసి అందరు మిల్లర్స్ అందరు అసోసియేషన్గా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చెట్లు నాటే కార్యక్రమాలని ఎప్పుడు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఇలాగే ఇప్పుడు దగ్గర సుమారు
మాకు వచ్చిన లిస్టు ప్రకారం 40 రైస్ మిల్స్ వచ్చినాయి, 50 రాలేదు, 40 వచ్చినాయి. సరే, మిగతా రైస్ మిల్స్ కూడా ఇంకా 43 రైస్ మిల్స్ ఉన్నాయి. వాటిలలో కూడా మిగతా అన్నిటిలో కూడా వాతావరణం ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇంత వానాకాలం మనకు 10:30 అయింది, ఇప్పటికే షట్టింగ్ వచ్చేస్తుంది. అందుకనే మనం ఇదే చెట్లు కనుక నాటితే గాలి వాతావరణం అన్నీ మారుతాయనే ఉద్దేశంతో అందులో రాబోయే మనకు థర్మల్ ప్లాంట్ ఉంది. మనకు ఇంకా ఇప్పుడే అసలే ఎక్కువ ఉన్నది ఇక్కడ ఉష్ణోగ్రత, రాబోయే రోజులు ఇంకా 2-3 డిగ్రీలు పెరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం మన మిర్యాల కూడా కాన్స్టిట్యూషన్కి అందరికీ పనికొచ్చే విధంగా అందులో మన మిల్లర్స్ అసోసియేషన్ అడగంగానే మీరందరూ మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పుడైతే మన వాతావరణం, మనం, మన మనసు అన్నీ మంచుకున్నాయో నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందడానికి ముందు పోవడానికి ఉండదని అనే ఒక ఆకాంక్షతోని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి మీరందరూ దీంట్లో పూర్తిగా సహకరిస్తున్నందుకు పేరున ధన్యవాదాలు. అలాగే రేపు 15వ తారీఖు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేను నా మిర్యాలు కూడానే జాతీయ జెండా ఆవిష్కరణకు ఎట్టి పరిస్థితులలో ఉదయం 8:00 అక్కడికి రావాలా. ఆల్రెడీ నిన్న మీకు జూమ్ మీటింగ్లో కూడా సెల్ కాన్ఫరెన్స్లో చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమానికి మీ వంతుగా 50% మీదే, అది మీ చేసే కార్యక్రమానికి. ఈ ఎప్పుడైతే మన మిర్యాలగూడలో వెల్వెట్ అవుతున్నదో, బయట ప్రపంచానికి ఎక్కువ పోతుందో, అంటే ఇప్పటికీ పోయి పోలేదంటలేదు, ఇంకొద్ది ఎక్కువ పోవటానికి మనకు అక్కడ ఏం దొరుకుతున్నాయి ఏందనేది కూడా బయట అసలు ఏం దొరుకుతుంది నేను నా మిర్యాలగూడలో అనేది ఆలోచింపదగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు పిల్లర్స్ అందరూ సరే అందరూ సంతోషంగానే ఉన్నారు, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజులలో స్కూల్స్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే వేరే విషయాలలో ఏదున్నా కానీ మన వంతు కృషి చేస్తూ, అందరూ చేయమంటలేదు, మంచిగా సౌహృదంతో ఎవరికి బలంతో లేదు ఎవరు తగ్గట్టుగా వాళ్ళు స్కూల్స్ డెవలప్మెంట్లో ప్రభుత్వ స్కూల్స్ డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారని ఆగస్టు 15వ తారీఖు నాడు నేను ఇచ్చే మెసేజ్లో కూడా మీ వంతుగా ఉంటుంది, ముందే చెప్తున్న తర్వాత చెప్పలేదనుకోకండి, మీరేం చేయాలో కూడా ఆ పిలుపులో భాగంగా పాలు పంచుకోవాల్సి. అలాగే రేపు ఎట్టి పరిస్థితులలో 8 మటుకు వచ్చి నేను నా మిర్యాలు కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మన మిల్లర్స్ అందరూ ఒక మిర్యాలు కూడా గుండెకాయ లాంటి వారిని తెలిసే విధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.